చైర్మన్ బివిరావు కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ రెండు సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పరిధిలోని కాశీబుగ్గ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద రహదారి భద్రత వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ ట్రాన్స్పోర్టర్ కమిషనర్ సిహెచ్ శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు రహదారి భద్రత నియమాలు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి విధి కావాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న త్రీ వీలర్, ఫోర్ వీలర్ హెవీ వెహికల్ డ్రైవర్స్ సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఏ ఆఫీస్ వద్ద డ్రైవర్లకి కంటి పరీక్ష నిర్వహించారు. గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఆర్టీసీ డిఎం వేదుల శ్రీనివాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్రావు, ఎస్ఐ కె గోపాలరావు, ఆర్ఎండ్బి జేఈ జోగరావు, గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనెల గోపాల్, కార్యదర్శి బిటి రావు, ఇరిగేషన్ పి శ్రీనివాసరావు, ప్రకృతి ప్రేమికులు, చిన్నాచారి ఎంవీఐ సహాయకులు దాసరి, వైకుంఠరావు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ పక్వాడా అని నినాదంతో ఈ సంవత్సరం ముందుకు వెళ్తూ ఉన్నాము. స్వచ్ఛంగా అండ్ క్లియర్గా మనము రహదారి భద్రతా కార్యక్రమాల్లో చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా చేసినప్పుడు డిపార్ట్మెంట్ తరఫున, అదేవిధంగా పబ్లిక్ తరఫున కూడా అన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్ రహదారికి భద్రతకు సంబంధించిన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించినప్పుడు సక్రమంగా మనం యాక్సిడెంట్ రహితమైనటువంటి జిల్లాగా మనం తీర్చిదిద్దుకోగలము. ఆ ఉద్దేశంతో ఈ రోజున పలాస మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారి పరిధిలో ఇక్కడ ఇన్స్పెక్టర్ ఎంబీఐ ఆఫీస్ ముందర సుమారుగా 200 మంది డ్రైవర్లకి అవగాహన కలిగించడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, డ్రైవర్లు సకస్తే వాళ్ళు యాక్సిడెంట్స్ని నివారించగలుగుతారు అనేటటువంటి వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ఎస్ఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఎండ్బిఈ గారు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ నుంచి డిఎం గారు ఈ మీటింగ్లో ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్ సోదరులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఐ చెకప్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. వాళ్ళకి మెడికల్కి సంబంధించి కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. మరి డ్రైవర్ సోదరులందరూ కూడా ఈ యొక్క రహదారి భద్రత యొక్క ఇంపార్టెన్స్ని కూడా తెలుసుకొని ఈ మీటింగ్లో వెళ్ళడం జరిగింది. అదే రకంగా ఈ రోజు నుంచి ఈరోజు గౌరవనీయులు అనేటువంటి కలెక్టర్ చేతుల మీదుగా కూడా ఈ రోజున ఆవిష్కరణ చేయడం జరిగింది రహదారికి సంబంధించినటువంటి కాంప్లెక్స్ని. మరి రేపు ఎల్లుండి కూడా శ్రీకాకుళంలో కార్యక్రమాలు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. మరి 23 తారీఖున మనం మంగళవారం అక్కడ శ్రీకాకుళంలో జడ్పీ హాల్లో కూడా ఎక్కువ మంది డ్రైవర్ సోదరులందరికీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజున నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఆల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఈ భద్రతా వారోత్సవాలను కవరప్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్, ఆల్ సెక్టర్ డ్రైవర్స్కి ఈ అవగాహన కార్యక్రమాలు అనేది మేము కవర్ చేస్తూ ఉన్నాము. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, మీకు రోడ్డు అయితే విడుదలైతే చాలా అల్ప పెద్దదే పెట్టాము. అన్ని రోడ్లు బాగానే ఉన్నాయి. ఆ బాగుండడం వల్ల తొలి గోధుమ తులుసులోకి వెళ్ళే పళ్ళు. ఇప్పుడు మాత్రం రూట్ బాగుంది కనుక కొంచెం స్పీడ్గా వెళ్తున్నాయి. ఇదే మీరు వెళ్ళి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వెళ్ళే ముందు ఏంటంటే వెనక చూడాలి, కొంచెం వెనక ఎన్ని పళ్ళు వస్తాయో ఏంటంది, లేదా మిర్రర్ నుంచి అయినా చూసుకోవాలి. అలాగే యూ టర్న్ తీసుకునేటప్పుడు చాలామంది డ్రైవింగ్ చేసేటంటే యూ టర్న్ తీసుకుంటే సిగ్నల్ వేయట్లేదు, డైరెక్ట్ కట్ అయిపోవడం వల్ల అది ఎంటర్ అయిపోతుంది. యాక్చువల్గా అది మీరు చూసుకుంటూ అది సిగ్నల్ వేసుకొని మనం బండి ముందు మూవ్ చేయాలని కోరుకుంటాం. మీద ఆధారపడి మనం నమ్ముకుని వాహనం ఎక్కిన వాళ్ళందరికీ మనం నష్టం చేసినట్లే అవుతున్నాం. మనం మీరు రోడ్డు మీద
ప్లేస్ అంటూ లేదులేండి ఏ టౌన్ లో కూడా మీకు స్పెసిఫిక్ ప్లేస్ అంటూ అలాట్మెంట్ జరగలేదు ఆపుతారు ఆపిన తర్వాత పాస్ అవ్వాలి బండి అలాగే మూడు నాలుగు బళ్ళ జంక్షన్లు ఉంచడం వల్ల వెనుక నుండి వచ్చిన ఇంకో కారు కానీ ఇంకా లారీ కానీ ఇంకా మ్యాక్సీ కానీ టూ వీలర్ కానీ అక్కడ మనం చాలా ఇబ్బంది పెట్టడం అవుతున్నాం అది మనకు మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఫైన్ వేయడం వల్ల గొప్పతనం కాదు ఫైన్ వేస్తే ఒక 100 రూపాయలు ఫైన్ పడుతుంది మీకు ఫైన్ వల్ల మీలో మార్పు రాదు మనకు మనం మార్పు తెచ్చుకొని మనం మార్పించుకుని ప్రయత్నం చేస్తే చేసి వచ్చి పెద్ద పనేం కాదు కానీ మనం చేయమని చెప్పండి అరే నాకన్నా వెనుకొని వచ్చి టికెట్ పట్టుకొస్తాడేమో నాకు టికెట్ మిస్ అయిపోద్దేమో ఒక ఆశ లేదు అంటే స్పీడ్గా వెళ్ళిపోతాం వేగంగా 10 మందిని ఎక్కించుకుంటున్నాం కనీసం 7-8 మంది తక్కువ లేకుండా ఆటోలు ఎక్కిస్తున్నాం మనం ఎక్కించుకుని స్పీడ్గా వెళ్తాం మళ్ళీ లైన్లో మనం ఫస్ట్ అవ్వాలి అక్కడ ముందు వెళ్ళిపోవాలి ఆతృతే కానీ ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి వెహికల్స్ ఎక్కువ మంది టూ వీలర్స్ వాడిన వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFE తగరపు వలస కొంగొంత రుచులతో నోరు నుంచి స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు 7 రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నలు పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంట జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఫుడ్ కోర్ట్ శ్రీ మణికంఠ కూల్ పాయింట్ తగరపు వలస మరియు పైడి భీమవరం.